సాహిత్య ప్రయోజనం గురించి మనం పరిశీలించేటప్పుడు వై డూ కేర్ ఫర్ లిటరేచర్ వీ కేర్ ఫర్ లిటరేచర్ ప్రైమరీలీ ఆన్ అకౌంట్ ఆఫ్ ఇట్స్ డీప్ అండ్ లాస్టింగ్ హ్యూమన్ సిగ్నిఫికెన్స్ అని చెప్పారు హ్యూమన్ సిగ్నిఫికెన్స్ అంటే అర్థం ఏమంటే మానవ సంబంధమైనటువంటి గొప్ప అంశం అందుకోసం లిటరేచర్ తీసుకోవాలని చెప్పారు మాకు టీచర్గా ఎస్ వి గారు ఉండేవారు సాహిత్యం దాని ప్రయోజనం గురించి ఆయన ఒక పద్యం చెప్పాడు అది చాలా గొప్ప సిగ్నిఫికెంట్ హ్యూమన్ సిగ్నిఫికెన్స్ అన్నడే అది దాంట్లో ఉందన్నమాట ఆయన ఏమంటారంటే కావ్య కళారసజ్ఞత వికాసము వికాసము పొందినయేని మానవుండు హవ్యయమైన హ్లాదము యథ పొందుట మాత్ర కాదు అంటే అర్థమేమంటే కావ్య పఠనం కావ్యాలు తెలుసుకోవటం చదవటం ఆస్వాదించడం కానీ తెలిసినట్లయితే మీకు ఎనలేని సంతోషం కలుగుతుంది యు గట్ ఇమ్మెన్స్ ప్లేషర్ నంబర్ వన్ కావ్యకళారసజ్ఞత వికాసము పొందిన ఏని మానవుండు అవ్యయమైన హ్లాదము యథసాక్షిగా పొందుట మాత్ర కాదు అది ఒక్కటే కాదు సర్వ వ్యసనాత్మ పాసమము పాయును వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏమంటే మ్యాన్ ఈజ్ అన్ యానిమల్ పశు ప్రవృత్తి అనేది మనిషిలో ఉంటుంది మీరు ఎంత అనుకోండి ఈజ్ ఆల్సో ఏ సోషల్ యానిమల్ అందువల్ల ఇతడిలో పశు ప్రవృత్తి ఉంటుంది కాబట్టి అతడు కూడా పశువులాగే ప్రవర్తిస్తుంటాడు కానీ మనిషి అన్నవాడు మానవత్వం కలిగిన వాడు ఈ పశు ప్రవర్తన దాన్ని క్రమక్రమంగా క్రమక్రమంగా తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు కాబట్టి వీ గాట్ ద ఎథిక్స్ ఇన్ ద సొసైటీ వీ గాట్ ద మొరాలిటీ యాజ్ అన్ ఇండివిజువల్ సొసైటీలో మనకి ఎథిక్స్ ఉంటాయి ప్రకృతిలో మనకి సూత్రాలు ఉంటాయి వీటన్నిటిని కూడా పరిశీలించే మనసు అన్నవాడు ఆ పశు ప్రవృత్తి నుంచి మానవత్వం వైపు ప్రయాణం సాగిస్తాడు దీన్ని కెథార్సిస్ అంటాడు ఆరిస్టాటల్ అంటే అర్థం ఏమంటే యూ హ్యావ్ టు ఎవాల్వ్ ఫ్రమ్ ద యానిమల్ ఇన్స్టింగ్స్ టు హ్యూమన్ ఇన్స్టింగ్స్ అన్నమాట కాబట్టి సర్వ పాసమము పాయును అంతేనా దైవముతోడి భవ్య బాంధవ్యమసంగి తాన యొక్క దైవ తన తోటి వారికి అంటే మనిషి అన్నవాడు మానవత్వాన్ని సంతరించుకోవడమే కాకుండా అక్కడి నుంచి దైవత్వం వైపు డివినిటీ వైపు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు అంటే మనిషిలోనే దైవత్వము చూడటం అనేటువంటిది మనం ఎక్కువగా గౌరవిస్తాం కాబట్టి మనిషి అన్నవాడు పశు ప్రవృత్తి నుంచి మానవ ప్రవృత్తికి మానవ ప్రవృత్తి నుంచి దైవ ప్రవృత్తికి ఇక్కడ దేవుణ్ణి మీరు నమ్మిన నమ్మకపోయినప్పుడు కూడా సబ్లైమ్ హయ్యెస్ట్ హ్యూమన్ వాల్యూస్ అని వాటిని సంతరింప చేసుకోవడానికి సాహిత్యం పనికి వస్తుంది అని చెప్పారు దీన్ని చాలా లోతుగా పరిశీలించినట్లయితే సాహిత్యాన్ని సృజించినటువంటి గొప్ప మహనీయులందరూ కూడా సాహిత్య ప్రయోజనాలు అనే వాటిని ఎలా చూసుకొచ్చారంటే మనిషిని మహోన్నతును చేయడానికి సాహిత్యాన్ని సృష్టించారు మీరు నన్నయను తీసుకోండి లేదా శివకవులు తీసుకోండి వేమనను తీసుకోండి గురుదాన తీసుకోండి వారు చెప్పింది ఏమిటి వారు చెప్పింది ఏమంటే మనిషి వెలువలతో బ్రతకాలి నీలో ఉండే పశు ప్రవృత్తిని తొలగించుకుని దైవత్వం వైపు వెళ్ళాలని చెప్పింది అంతా కూడా ఇది సాహిత్యాన్ని అభ్యాసం చేయడం ద్వారా వచ్చే లాభం కాబట్టి ఏమంటే కేవలం జీవితం అంటే ఎప్పుడు కూడా లెక్క పెట్టుకుంటూ కూర్చోటం కాదు అనేవి ఒక స్థాయి వరకే ఆ తర్వాత ఏమంటే ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చి పోవడానిక ఇచ్చిపోవడానికని మనం ఇప్పుడు కూడా తెలుసుకోవాలి జాషవా గారు ఉంటాడంటే ఆవిరి ఓడలో జలదియాడు బాటసారులు భూవరా రేవులందు దిగిపోయెదురు ఇంచుక వెనక ముందుగా ఈ వసుధాపణం పనియల్ల ముగించి స్వదేశగాములై చుంద్రు జనుల్ నరజన్మ వర్తకులు అంటారు అంటే రేవులందు దిగిపోయెదురు ఇంచుక వెనక ముందుగా ప్రతి ఒక్కడు కూడా వచ్చిపోతూనే ఉంటాడు ఎందుకు వస్తారు ఈ వసుధా పణం పనీ ముగించి అంటే మనం ఒక ఏదో పని మీద ఇక్కడికి వస్తాం ఆ పని ఏంటో తెలుసుకుని ఆ కర్తవ్యం అనే దాన్ని నెరవేర్చుకున్నప్పుడు ఎస్ యూ ఫీల్ హ్యాపీ ఐ డిడ్ మై జాబ్ వెల్ అది ఎప్పుడు తెలుస్తుందంటే వెన్ యూఆర్ అవేర్ ఆ అవేర్నెస్ ఎక్కడి నుంచి వస్తుందంటే లిటరేచర్ ద్వారా వస్తుంది